ముఖకి ఆ దగ్గు తగ్గిపోవాలని మరి ఈ రోజు రాలేకపోయింది కదా అక్క గురించి ప్రయత్నం ప్రార్థన స్తోత్రం 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 ఏసయ్య ఏసయ్య అదకాలం అంతా మీరే తోడే ఉన్నందుకు వందనాలు ఏసయ్య ఏసయ్య మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటుగా మీరే తోడే ఉండండి ఏసయ్య ఎవరికి ఏ నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే సహాయం చేయండి ఏసయ్య అలాగే శ్యామ్ల అక్కకి ఆ దగ్గు నుంచి మీరే విముక్తి కలిగేటట్లు మీరే సహాయం చేయండి ఏసయ్య ఏసయ్య అలాగే ఆ ఇంకెంత మందికి అనారోగ్యాలుగా ఉంటే వాళ్ళందరినీ స్వస్థపరచండి ఏసయ్య ఏసయ్య ఈ చిన్న ప్రార్థన ఆలకించి చేసాను నమ్ముడికి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు మరి పాట పాడుకుందామా ఎవరున్నారు ఈ రోజు పాడడానికి మిన్ని అక్క హలో మిన్ని అక్క వస్తున్నావా అక్క అక్కకు చెప్పండి అక్క యాక్షన్ సాంగ్ నేను సరే నేను ప్రార్థన సారీ నేను కూడా చిన్న ప్రార్థన చేసేస్తాను అప్పుడు ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్య మహోన్నతుడ సర్వాధికారి జీవము కలిగిన తండ్రి జీవించుచున్న వాడ సైన్యములకు అధిపతి యెహోవా రాజులకు రాజా ప్రభులకు ప్రభువా అన్ని నామం కంటే పైన కలిగిన వాడ మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్య ఉదయ కాలం అంతట్లో ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభా మధ్యాహ్న కాల సమయంలో చిన్న పిల్లలందరూ కలిసి ప్రభా నీ సన్నిధిలో మరి కొంతసేపు గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్య ఈ సమయం అంతటిని కూడా మీ పాదం కింద పెట్టుకుంటున్నాం తండ్రి ఇది మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నటకు మాకు సహాయం చేయండి ఇది కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రం జరిపించిన వారిని బట్టి నీకు వందనములు తండ్రి తండ్రి ఏర్పాటు చేసిన వారిని మీరు దీవించండి చాలే మన కుటుంబాన్ని బట్టి చాలే మనని బట్టి నీకు వందనములయ్య ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టుచుండగా ప్రభా నీ యొక్క అభిషేకం నుంచి ఇంకను బలముగా తండ్రి పనులు జరిగించడానికి సహాయం చేయండి జోషాన్ని బట్టి కూడా నీకు వందనంలో ఇచ్చిన సౌకర్యాన్ని బట్టి నీకు వందనాలు పరిశుద్ధుడు ఇదనం చేరిన వారిని బట్టి ఇంకా రావాల్సిన వారిని బట్టి కూడా నీకు వందనములు మరి తన నూతన సంవత్సర దయాకిరీటం ఇచ్చిన జాషువాని బట్టి కూడా నీకు వందనములు నీ నిండైన ఆశీర్వాదాలతో నింపండి తను చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదం చెంత పెట్టుకుంటూ ఈ కూడికి తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని మా కొరకు రానున్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ గట్టిగా చెప్తాం పిల్లలు ఆమేన్ 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 త్వరగా త్వరగా వచ్చేయండి యాక్షన్ సాంగ్ చేసేద్దాం గబగబా రావాలి టైం లేదు మనకి సో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఓకేనా ఇవాళ సాటర్డే కదా సిగ్నేచర్ సాంగ్ ప్లే చేసేద్దామా ఓకే చేసేద్దాం అక్క అక్క చెప్పండి అక్క
సూపర్ పిల్లలు ఈ వీక్ లో మొత్తానికి మూడు సార్లు మనం సిగ్నేచర్ సాంగ్ చేశాం మరి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవాళ మీరు పాటిస్తున్నారా లేదా అని కూడా చెక్ చేస్తాం ఫోన్ సరిగా పెట్టుకుంటున్నారా ఫ్యాన్ లైట్లు ఉన్నాయా అన్ని సరిగా చక్కగా ఉన్నాయా హోంవర్క్ బుక్ ఉందా లేదా మీ హోంవర్క్ చక్కగా చేస్తున్నారా బైబిల్ తెచ్చుకున్నారా పెన్ను వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయా చక్కగా డిసిప్లైన్ గా ఉన్నారా అన్ని కూడా చెక్ చేస్తాం ఇవాళ సో మూడు సార్లు జరిగింది కదా సిగ్నేచర్ సాంగ్ ఫాలో అవుతున్నారా లేదో చూద్దాం ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ సరే పిల్లలు మనం అనుకున్న దానికి వచ్చాం కదా ఈ రోజు ఒక స్పెషల్ ఉంది కదా ఏంటి పిల్లలు ఈరోజు స్పెషల్ ఏంటి క్విజ్ క్విజ్ కి మనం అందరం వచ్చేస్తున్నాము వచ్చే ముందు కొన్ని రూల్స్ ఉంటాయి కదా పిల్లలు ఏం చేద్దాం మరి శ్యామలక్క రావాలి కానీ శ్యామలక్క మరి బాగా దగ్గు వస్తున్న వల్ల శ్యామలక్క కూడా ఆగిపోయారు అంత ప్రిపేర్ చేసినప్పుడు మన మధ్యలో బెన్నెత్తాన్ని మనం ముందుకు నడిపిస్తారు అవునా ప్రజలు చెప్తాను ఓకే పిల్లలు శ్యామక్క మనం వచ్చిననే ఉన్నారు అయితే పిల్లలు ఈ రోజు ఏం చేద్దాం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మరి మన మధ్యలో మిన్ని అక్క ఉన్నారు బెన్నెట్ అని అన్నారు ప్రజలు అక్క ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాకు అందరు సపోర్ట్ చేస్తారు కదా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళ వాళ్ళే స్పాట్ లో ఎట్టేస్తారు అప్పుడు మీరేంటో మీకు ఏ నెంబర్ కావాలో మీరు చెప్పాలి ఓకేనా ఆన్సర్ అడిగిన తర్వాత ఎవరు అని అలా ఏం కాదు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు అని కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనం ముందుకు వెళ్ళిపోదాం కాబట్టి మీ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి ఓకేనా శ్యామక్క అంతే అంతే అనియా అక్క ఇంకొక చిన్న రూల్ అక్క పిల్లలు మీకు స్క్రీన్ మీద కనబడే నంబర్స్ అడగాలి ఓకేనా అంతే ఆల్రైట్ ఎవరికి ఓకే ఈ రెండు రూల్స్ ఓకే ఎవరికి ఎంత మందికి ఓకే ఈ రెండు రూల్స్ మేము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వెళ్తాము స్క్రీన్ మీద కనబడే నంబర్స్ చెప్పాలి బెన్నెట్ అన్య మా హీరోస్ గురించి చెప్పలేదు అన్య మా చిన్న హీరోస్ ఉన్నారు కదా ఒకవేళ వాళ్ళ ఆన్సర్ చెప్పలేకపోయారు అనుకున్న మేము ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి మమ్మల్ని ఏడిపిస్తారు అన్య అక్క ఏడిపించము అక్క మాకు పాయింట్స్ ఇస్తారా మీకు క్లూ ఇస్తారు అక్క ఆన్సర్ చెప్పే వరకు ట్రై చేస్తాము అక్క అయితే పిల్లలు మనం ఏడవక్కర్లేదు మనం బాధపడక్కర్లేదు ఒకవేళ ఆ క్వశ్చన్ చాలా టఫ్ గా ఉంది అనుకో మేము చెప్పలేము అన్నయ్య అందుకని నేను ఏదైనా ఒక ప్రశ్న అడగొస్తే నాకు ఇష్టమైంది మా హీరోస్ ని నేను అడుగుతాను సరే చమక్క ఓకే ఓకే చిన్న పిల్లల విషయంలో మాత్రమే బాగా చిన్న పిల్లల విషయం కొత్తగా వచ్చిన పిల్లలకు కూడా బాగా కొత్తగా వచ్చిన పిల్లలకు కూడా వాళ్ళు చెప్పగలిగితే ఓకే చెప్పలేకపోతే అప్పుడు మనకి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను పిల్లలు అందుకే నేను మీరు సిద్ధంగా ఉన్నారు కదా హీరోస్ థమ్స్ అప్ ఓకే ఆర్ యు రెడీ ఓకే ఆర్ యు రెడీ పిల్లలు దెన్ గెట్ సెట్ గో కనబడుతుందా అక్క స్క్రీన్ ఓకే 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 ఎస్ సో పిల్లలు ఎవరు ఫస్ట్ స్పాట్లైట్ చేయబడుతున్నారు అక్క ప్రజ్వల్ అక్క yes ఫస్ట్ నిమ్మక్క స్పాట్లైట్ చేయండి అక్క ఆ కనిపిస్తుందానా నిమ్మక్కని స్పాట్లైట్ చేయండి yes స్పాట్లైట్ చేయండి అక్క ఏలో ఎవరు ఉన్నారు మనకి అంటే అక్క అక్క అభిరూప్ సుమిద అభిరూప్ సుమిద అనిసి సుమిద అన్మ్యూట్ చేసుకో ఏ నెంబర్ కావాలో చెప్పండి ఎవరైతే ఈ క్వశ్చన్ కి సంబంధించిన టీచర్ ఉన్నారో ఆ టీచర్ మరి అలర్ట్ గా ఉండండి వెంటనే వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే చిన్న చిన్న క్లూ ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఓకేనా మీ హ్యాండ్ రేస్ చేస్తే ఆ టీచర్ని ఇక్కడ స్పాట్లైట్ చేయడం జరుగుతుంది ఏ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు మీ హ్యాండ్ రేస్ చేస్తే ఒక వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ స్పాట్లైట్ చేస్తారు ఎవరిది మరి వాళ్ళు మీరు వెంటనే రెడీగా ఉండండి అప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి బాగుంటుంది మీరు కరెక్ట్ ఆ రాంగ్ అని చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది ఆన్సర్ చెప్పేసి చెప్పాయి ఒకసారి చూద్దామా కరెక్ట్ ఆన్సర్ కదా చూద్దాం పిల్లలు
థాంక్ యూ మిన్నీ అక్క ఎవరైనా రాకపోతే నువ్వు సపోర్ట్ చేద్దా ఓకే వినట్ అన్యా మార్క్స్ కరెక్ట్ ఆన్సర్ పాయింట్స్ ఎంత వచ్చాయి చూసాం పిల్లలు 90,000 points. Wow, wonderful, Nana, wonderful. God bless you. God bless you. Next. Next. Evaru? Next. Evaru ante. E tarvata? E la ipera? E enjoy it? Inka evaru nara? Inka e lo evaru nara choose a dam. E lo Ashish and Abhignya. Okay. Ashish and Abhignya. Very good. Pavani akka, meeru kuda akkada ready ga undandi. Okati Prajwala spotlight chesthe vetti next letter a A lo evaranu unte okay. A lo evaru lekapothe B meeru ready ayipothundi. Tarvata malli Prajwala akka C ready. Okay. Cheppandi fast cheppandi mee number. Ashish and Abhignya cheppandi. 1. కాదు ప్రశాంతి అక్క వాళ్ళ దగ్గర వస్తుంది బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ మై క్వశ్చన్ ఎవరిది అసలు అతన్ని ప్రేమించంటే ఎవరు అతను స్కిప్ చేసేయండి అసలు టీచర్ లో రాకపోతే ఎవరు వాళ్ళు హ్యాండిల్ చేయండి ఓకే ఆశిష్ నమ్మిన వేరే నంబర్స్ చూస్ చేసుకున్నానా ఓకే దయచేసి వినండి టీచర్స్ అందరు ఉన్నారనే అనుకుంటున్నాను నేను ఉంటే మాత్రం ఇది నాదే నేనే పంపించాను అంటే వెంటనే మీరు హ్యాండ్ రైస్ చేస్తే మిమ్మల్ని స్పాట్ లైట్ వస్తాను నేను ఇక్కడ ఉండకపోయినా పర్వాలేదు ఏ టీచర్ వాళ్ళు ఇక్కడ ఉంటే సరిపోతుంది అక్క ప్రజల అక్క రాజీ అక్క మీరే నా క్వశ్చన్ ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు కదా ఏసీ దగ్గరికి నిత్య జీవం పొందాలని ఏసయ్య అతను ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య అతన్ని ప్రేమించి ఏం చేయమని చెప్పాడు అక్క వినిపిస్తుంది అక్క చెప్పండి అన్న ప్రేమించి నీకు అక్కడ కొడుగా ఉంది ఏం కొడుగా ఉందని చెప్పాడు ఏసయ్య వీళ్ళు వీడియో ఆఫ్ చేయకూడదు మీరు వీడియో ఆఫ్ చేయకూడదు మీరు కనిపించాలి పిల్లలు మీరు వీడియో ఆఫ్ చేయకండి మీరు చెప్పండి ఆన్సర్ సరే నేను వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చే ఓకే అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ కూడా డైరెక్ట్ గా లేదు కాబట్టి ఇంకో నెంబర్ చెప్పున్నాను ఆశిష్ శిష్యుల దోణిలో వెళ్తున్నప్పుడు ఏమి సంభవించింది వీడియో ఆఫ్ చేశారు మళ్ళా వీళ్ళు ఇప్పుడు చెప్పేయండి వీడియో ఆఫ్ లో ఉన్నా చెప్పేయండి ఏ టీచర్ చెప్పారు ఇది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు టీచర్స్ తప్ప ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకూడదు యాక్షన్ చేసి చూపించలేకపోతే యాక్షన్ ఓకే ఓకే కరెక్ట్ కదమ్మా కరెక్టేనా జెస్సి కృపా యాక్షన్ నీకు అర్థమైందా తుఫాన్ ఏదో అంటున్నారు గాలి తుఫాన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ నానా
జక్కయ్య ఇంటికి ఏసయ్య వెళ్ళగానే జక్కయ్య మనసు మారింది అండానికి రుజువేంటి ఏమో అది కోస్ట్ అండానికి రుజువేంటి అని గ్రేస్ ఎవరిది లెసన్ అయిపోయారాక ఈ లెసన్ అక్క రాజయ్యక్క అడగండి అక్క రాజయ్యక్క అన్మ్యూట్ చెప్పే అడిగామా రాజీ అన్మ్యూట్ చేసుకోండి మారిపోయాడు ఆ మారిపోయాడు అంటే రుజువు ఏంటి ఆయన ఎలా మారిపోయాడు అని ఏం చేశాడు జక్కయ్య కొట్టివాడు అయిన జక్కయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు జక్కయ్య మారిపోయాడు కదా మారిపోయినప్పుడు ఏం చేశాడు సిగ్నల్ కట్ అయినట్టు ఉంది అక్క ఉన్నారు వీడియో ఆన్ లో ఉన్నారు చెప్పు తల్లి అక్క క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడుగుతారా ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య మారిపోయాడు కొత్తివాడైన జక్కయ్య ఉన్నాడు కదా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య మారిపోయాడు మారిపోయాడు అంటే రుజువు ఏంటి ఆయన ఏం చేశాడు అప్పుడు ఇచ్చేస్తాడు వెరీ గుడ్ మా ఎవరికి ఇచ్చాడు చాలా ఆన్సర్ చాలా వచ్చింది కదా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తారు ఏలో ఉన్న వాళ్ళు ఏం చేద్దాం నెక్స్ట్ వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ ఎవరు అని అంటే అక్షయ అభిషేక్ వాళ్ళకి వెళ్ళిపోయిందా అక్షయ అభిషేక్ వాళ్ళకి అభిషేక్ వాళ్ళకి లేదు లేదు వాళ్ళది అవ్వలేదు ఏలో ఉన్నారు కదా అన్మ్యూట్ చేసుకున్నాను సెలెక్ట్ నంబర్ రాజక్క నోటికి ఇలా కళ్ళ పెట్టండి ఇట్లాగా నంబర్ సెలెక్ట్ చేసుకున్నానా ఓకే అక్క 10 అక్క 10 yes on the day of the lord give the Amorites over the Israel Joshua said to the lord in the presence of Israel oh sun stand still over dash ఓ మూన్ ఓవర్ ది వాలీ ఆఫ్ డాష్ సుష్మిత అక్క క్వశ్చన్ అక్క ఉన్నారా అని నేను కోహోస్ చేయలేదు ఓకే సుష్మిత అక్కని వాయిస్ రావట్లేదు అక్కని వాయిస్ రావట్లేదు సుష్మిత హలో హలో సారీ నీ వాయిస్ మాకేం వినిపించట్లా మీరంతా లెసన్ చెప్పేస్తున్నారు హలో అరే పిల్లలు మీరు ఆన్సర్ చెప్పండి రా గట్టిగా పిల్లలు మాకు వినిపిస్తుంది మీరు చెప్పండి సుష్మిత హలో ఓకే ఇజ్రాయెల్ వాళ్ళు అమిరైట్స్ తో యుద్ధం చేసేటప్పుడు జాష్వా లీడర్ గా ఉన్నప్పుడు జాష్వా చెప్పగానే సూర్యుడు ఎక్కడ ఆగిపోయాడు చంద్రుడు ఎక్కడ ఆగిపోయాడు సూర్యుడు ఎక్కడ ఆగమని చెప్పాడు చంద్రుడిని ఎక్కడ ఆగమని చెప్పాడు పిల్లలు అబ్బా టీచర్ గారు ఇచ్చేస్తారు చెయ్య అందుకే ఫస్ట్ నోటికి మాస్క్ వేసుకోండి కట్టేనంట సెకండ్ లైన్ సారీ నాన్న రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఇంకెవరైనా చెప్తారేమో చూద్దామా క్షమక నెక్స్ట్కి వెళ్ళిపోదామా ఎవరైనా చెప్తే వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి చెప్పండి సుష్మిత అక్క నా వాయిస్ వినిపిస్తుందా మీకు
ఇప్పుడు మాట్లాడండి అక్క, ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడండి. ఓ పిల్లలు, ఫైవ్ కింగ్స్ తో ఫైట్ చేసినప్పుడు సూర్యుడు యెహోవా దేవుడికి ప్రేయర్ చేశారు కదా, అప్పుడు సూర్యుని ఒక చోట ఆగమన్నారు, చంద్రుడు ఎక్కడ ఆగమన్నారు, సూర్యుని ఎక్కడ ఆగమన్నారు, చంద్రుణ్ణి ఎక్కడ ఆగమన్నారు, ఒక సూర్యుడు ఏమో ఒక ప్లేస్ లో ఆగమన్నారు, చంద్రుని ఏమో వ్యాలీలో ఒక లోయలో ఆగమన్నారు. సారీ అమ్మా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకెవరైనా ఈ ఆన్సర్ చెప్తారా? నన్న పిల్లలు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. జాషువా చెప్తా, నన్ను హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఇందాక నుంచి జాషువాకి ఇచ్చేద్దాం. ఇచ్చేసే అమ్మా, దాన్ని చెప్పలేకపోతే ఇంకా. సూర్యుడు గిబియోను, చంద్రుడు అయ్యాలోన్ లక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుందిరా, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్షయ్, వాళ్ళకి మరొక ఛాన్స్ ఇద్దాము. వాళ్ళు ముగ్గురు పోయారు కదా అక్కడ. ఓకే అక్క, ప్రజల అక్క, మళ్ళీ వాళ్ళని స్పాట్ లైట్ ఇచ్చేయమంటారా? మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసే ఛాన్స్. ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. నన్ను ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. సునీత అక్క ఉన్నారా? సునేమిరాలు గురించి రాజుకి తెలియజేసిన ఎవరమ్మా? ఎలీషా గారి దాసుడు. ఎలీషా గారి దాసుడు ఎవరు? కమాన్ ఆన్సర్. ఫస్ట్ అక్షరం పిల్లలు, 73,000 points. కంగ్రాచులేషన్స్. ముగ్గురు అయిపోయారా ఇందులో? ఇక్కడ ముగ్గురు అయిపోయారమ్మా, నలుగురుని. ముగ్గురు అవ్వలేదు అక్క. ఎవరు చెప్పారు గెహజీ అనే ఆన్సర్? సరే మళ్ళీ వద్దాం, ఇంకోటి నెక్స్ట్ లెటర్ కి. యులా గ్రేస్, నంబర్ చెప్పనా? 5 అన్న. 5. ఎన్ని సంవత్సరాలకే యూదా రాజుగా నియమితులైన వ్యక్తి ఎవరు? మనషే. ఈ లెసన్ ఎవరిది? ఆనందన. నిమ్మక్క అన్న అన్న ఆనందన్న ఆనందన్న అన్న అన్మ్యూట్ అవుతుందా? నేను అసలు క్వశ్చన్స్ పంపించలే. పిల్లలు, 8 సంవత్సరాలకి యేదారాజుగా నియమితులైన వ్యక్తి పేరు? రావాలి రావాలి రావాలి. యూదారాజు ప్రార్థన చేసే రావాలి. హ్యాపీ గట్టిగా చెప్పు. రావాలి పిల్లలు, రావాలి. వలేస్తారు మీరు. మనషే. చెప్పండి, అది కరెక్ట్ రాగో తను చెప్పేస్తే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు మనం. ఓకే ఆన్సర్ చూసేద్దామా? చెప్పండి.
తమ్ముడు అది రైట్ ఆర్ రాంగ్ తను చెప్పింది ఏం పేరు చెప్పారక్క మనషే చెప్పింది మనషే ఇంకా మన లెసన్ రాలేదు కదా అది అయితే రాంగ్ నెక్స్ట్ వెళ్ళాలి తనకి మళ్ళీ అంత అయిపోయినాక ఛాన్స్ ఉంది అక్క 3 మెంబర్స్ హ్యాండ్ రైస్ చేస్తారని చెప్తారా ఆ ఇచ్చామ వాళ్ళకి నిన్న ఎందుకు వాళ్ళు ఫ్రెష్ గానే ఇచ్చేచ్చుగా ఈ లోపు పక్క నుంచి అందుతా ఉంటాయి అలా అయితే సరే సరే ఓకే ఓకే సరే ఈ ఒక్కటే ఆసా అన్న ఆసా ఆన్సర్ చెక్ చేద్దామా 1 2 రెడీ తమ్ముడు అన్న మీరు కరెక్ట్ రాంగ్ ఆన్సర్ చెప్పాలన్న అంతే ఆన్సర్ కాదు ఆన్సర్ ఫీడ్ చేయలేదు దీనిలో కరెక్ట్ రాంగ్ చెప్పాలి టీచరే ఏం చెప్పారు ఓయ్ ఆసా 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 చెప్పారు రాంగ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేల్దాం రాంగ్ ఆన్సర్ ఓకే నిన్న ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇంకొకటి చెప్పొద్దు ఈ లోపు వాళ్ళ ఆన్సర్ లెక్కేస్తారు ఓకే 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 రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు శామక్ ఉండాలి ఇక్కడ రైట్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు బీట్ లో బ్లెస్సీ అండ్ మోనాలిసా ఆర్ యు రెడీ అన్మ్యూట్ చేసుకొని ఉండండి నాన్న ఒక నెంబర్ చెప్పండి అక్క ప్లీజ్ లో నెంబర్ చెప్పండి 2 అక్క 2 నెంబర్ 2 వేర్ వాస్ జీసస్ అనాయింటెడ్ ఓకే అక్క తెలుగులో చెప్పు అక్క బ్లెస్సీ అండ్ మోనా మొన్నే వచ్చారు కదా అభిషేకించబడ్డారు ఎవరు క్వశ్చన్ అమ్మా ఇది నాది నాది అక్క ప్రజలక్క ఓకే ఓకే అంతే అంతే మీరు ఉన్నారా ఈ లెసన్ కి ఇల్లు లేరు అప్పటికి రాలేదు అయ్యో ఓకే మరి పాయింట్స్ ఇద్దామా అక్క సరే వీళ్ళు కొత్తగా ఈ మధ్యన వచ్చారు కదా పిల్లలు శమక్క ఓకేనా సరే పిల్లలు అయితే మనం ఒక బుక్ మాటలు లేని పుస్తకం గురించి మనం నేర్చుకున్నాం కదా అందులో ఉన్న కలర్స్ లో బ్లాక్ కలర్ ఏం సూచిస్తుందో చెప్పు మాకు పాపం అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ అది అంత కరెక్ట్ అని చెప్తే ఆన్సర్ తెలిసినట్టు అన్నమాట సూపర్ 92,000 ఓకే సి తో చార్ల్స్ ఉన్నాడు మన దగ్గర ఏసయ్య అతని ప్రేమించి చివరిగా ఏమి చెయ్యమన్నాడు ఇది ఆల్రెడీ చూడగలిగారు కదా కదా అందుకే మళ్ళీ వన్ అలా ఉండిపోయినట్టున్నది అది క్యాన్సిల్ చేసేసుకొని హోమ్ కేర్ ఇక్కడ ఒకసారి పాయింట్స్ రివీల్ చేస్తే నా నెంబర్ పోద్ది ఓకే అక్క అది పాయింట్స్ రివీల్ చేస్తున్నాను చార్జ్ ఇది నీకు పాయింట్స్ కాదు ఓకేనా రైట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా అన్న రాజు భార్య పేరు ఏమిటి క్వశ్చన్ ఉండాలి సీనియర్స్ కి ఒక క్వశ్చన్ ఉండాలేమో ఈసారి ఈసారి అలా చేద్దాం మరి అన్ని లెసన్స్ ఉన్నాయి ఈసారి అలా సీనియర్స్ వేరు జూనియర్స్ సీనియర్స్ వేరు అయితే మా హీరోకి మరి నేను అడగనా చార్లెస్ మా హీరో మళ్ళీ నీకు ఇందాక చెప్పిన దానిలో నుంచి మరి నేను ఒకటి అడగబోతున్నా ఉన్నాను మరి చక్కగా రంగురంగుల ప్రపంచంలోకి మనం తీసుకెళ్లేరు కదా అక్క అందులో వైట్ కలర్ ఏం చూపిస్తుంది నెమ్మది సమాధానం అక్క నెమ్మది సమాధానం ఏసే సన్నిధిలో ఉందమ్మ అక్క ఇంకా ఇంకేం చెప్పగలవు విశ్వాసం అక్క ఇంకా ఇంకేం చెప్తావు ఏసే బిడ్డలు అక్క మనము ఏసే బిడ్డలము ఇంకా చిన్నపిల్లలం కదా మేము అలాగే చెప్తాం ఓకే వైట్ కలర్ ఏం చేస్తుంది చక్కగా సబ్బుతో మురికి సమాధానం ఓకే ఓకే పాయింట్స్ చూసేద్దామా
72,000 points. Congratulations, Charles. Thanks, honey. Thank you. God bless you, Nana. Wonderful. My hero, 72,000. Okay, next. Right, next. అరే ఇంకా చివరి వరకు ఉన్నాయి బోల్ నెంబర్స్ ఉన్నాయి నాన్న అడగండి పై రోల్ అని అడుగుతాను లేదు జాయ్ అంటే జాయ్ తనుపుతాను జే లోకి వెళ్ళి ఇంతవరకు వాళ్ళు పెట్టకుండా జే పెట్టుకునేవాడు కదా జాయ్ లిల్లి అంతే అలా సిఎంసీ ఇప్పుడు మార్చేస్తే అది కరెక్ట్ కాదు కదరా పావని అక్క మీరు కూడా చూడండి అప్పుడు అటు ఇటు గబ గబ అవుతా ఉంటది జీ హదస్ నంబర్ చెప్తున్నా 44 ఇక్కడ కనబడుతుందా నీకు కింద కొద్దు ఇక్కడ ఇక్కడ కనబడే నంబర్స్ నాన్న ఈ పైన 38 వరకే హదస ఎందుకు మ్యూట్ చేసేసుకున్నా మీ ఛాన్స్ అయ్యే వరకు మ్యూట్ చేసుకోవద్దు ఓకే ఓకే మాట్లాడారా మమ్మీ మాట్లాడుతున్నారు సో అందుకని మ్యూట్ చేసేసాను అక్క ఓకే చెప్తాను నంబర్ చెప్పు 36 యుషియా కాలంలో ఉన్న శాస్త్రి పేరు ఎవరు లెసన్ ఇది యోషియా కాలంలో ఉన్న రాజు శాస్త్రి పేరు మరి ఎవరు ఇచ్చారు ఇంకో నంబర్ చూస్ చేసుకో తల్లి దానికి పాయింట్స్ చేసామా మళ్ళీ నెంబర్ అలా ఉండిపోద్ది ఓకే ఓకే నువ్వు చేసా ఇంకో నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా 39 వరకు లోపల 39 లోపల 21 పరలోకమంతటి చేత డానియేలును ఏ పేరుతో పిలువబడ్డారు చెప్పండి అక్క పావని గారు కొంచెం చెప్పండి అక్క వింటున్నావా పరలోకం చేత దానియేలు గారు ఏ పేరుతో పిలువబడ్డారు దేవుడు దూతల అందరితో కూడా కలిసి దానియేలు గారు ఒక పేరుతో పిలువబడ్డారు చాలా ఇష్టమంగా దేవుడు పిలిచారు అతన్ని చాలు చాలు క్లూ ఎక్కువైపోతుంది తను ఇర్రెగ్యులర్ అయ్యింది అప్పుడు లెసన్ మిస్ అయిపోయింది అవునక్క మధ్యలో అబ్సెంట్ అయ్యాను సో నేను అది వినలేదు రైట్ పిల్లలు ఇంకెవరైనా చెప్తారా దీనికి ఆన్సర్ హ్యాండ్ రైజ్ చేయండి ఇప్పుడు చార్ల్స్ చెప్తాడా చార్ల్స్ ఛాన్స్ అయిపోయింది అయిపోయిన వాళ్ళకే ఇవ్వమ్మా ఓకే చార్ల్స్ కి ఇద్దాం అయితే అయిపోయిన వాళ్ళకి ఇచ్చే ఈ మార్కులు ఏమో రాళ్ళకి రావు ఓకే చెప్పండి చెప్పండి అమ్మా ఇర్మియా గారు ఏ గ్రామంలో పుట్టారు వెరీ గుడ్ నానా పాయింట్స్ చూసేద్దామా
95,000 points. Congratulations, Nana. Very good. Thank you, Anna. Thank you. Next, Akka. Jyoti and Krishma. Kathy. 60. Answer went na chitte highest score vastunda na adi gamaninchara meer antane ventana answer cheppandi ekku score vastadu meeku 17 next to Himaja chude yes okay 17 sundar jeevithamlo nee naa question sundar jeevithamlo meer nechukunna oka manchi vishayam cheppandi so adu sundar thing telugulo ani tata దేవుని కోసం ఎంతవరకైనా వెళ్ళొచ్చు ఆయన కోసం ఏమైనా చేయొచ్చు ఆయన మీద విశ్వాసి ఆయన ఆయన మీద మనం ఆధారపడితే ఆయన మీద ఆధారపడితే నాన్న మూవీ నుంచి చూసి చెప్తున్నావు నేను లెసన్ చెప్పిన దాంట్లో నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్ అనమాట సుందర్ చిన్నప్పటి జీవితం నేను చెప్పాను జీవితం చిన్న వయసులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం తను చిన్నప్పుడు ఎలా ఉండేవాడు మనం కూడా అలాంటి విషయాలు నేర్చుకుంటే బాగుంటది అని చెప్పారు రెండు విషయాలు ఏంటని చెప్తావా వెరీ గుడ్ సూపర్ గుడ్ నానా వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ పాయింట్స్ టు చేసాం అగ్రీష్మాకి ఎంత వచ్చాయో 87,000 points. Congratulations. Congratulations, Grishma. Wonderful, Nana. Wonderful. God bless you. Akka, mari Kyati ki chance odda, Akka. Idam. Kyati. Kyati. Okay. Kyati, number choose chesko. 11. Yes. Who served Jesus? Hey, Kathy, విన్నావా వాళ్ళ లెసన్ ఒక ఆమె ఉండేది ఎలాగా దీనికి ఎలా చెప్పాలి అబ్బో ఎలా చెప్పావు పక్కనే ఎవరో అందించారా నన్ను బ్రతికించారు ఎవరో ఓకే పాయింట్స్ చూద్దాం 86,000 points, Kathy. Congratulations. వండర్ఫుల్ నానా వండర్ఫుల్ అక్క తమ్ముడు ఒక నంబర్ తేడాలో ఉన్నారు వెరీ గుడ్ హిమజ 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 నంబర్ చూస్ చేసుకో నానా ప్రియన్నా 3 ఆల్ రైట్ అహాబు రాజు నగరునకు అనుకొని ఆ నగరును అనుకొని ఉన్న ద్రాక్ష తోట ఎవరిది అనుకొని ఓకే తిన్నప్పటికీ రాలేదు కదా 3-4 డేస్ అయింది కదా వచ్చి హిమక్క నిమ్మక్క అడిగేస్తారు హిమజ బాగున్నావా అయితే నువ్వు అప్పుడు లేవు కదా నిన్న కూడా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మనం రంగు రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా చిన్నపిల్లలు లాంటి రంగులు అంటే బాగా ఇష్టం కదా ఇప్పుడు నా దగ్గర ఒక రెడ్ కలర్ కనిపిస్తుందా నీకు ఈ రెడ్ కలర్ చూస్తే నీకేం గుర్తు వస్తుంది చెప్పు ఆ రంగు రంగుల ప్రపంచంలో ఈ రెడ్ కలర్ చూస్తే ఏం గుర్తు వస్తుంది నీకు ఏం చెప్పింది శ్యామక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు పాయింట్స్ టు సజామా 87,000 పాయింట్స్ వెరీ గుడ్ నానా హిమజ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అమ్మాయి అప్పుడే కాదు ఇప్పుడు మా హీరోస్ వచ్చారు మరి ప్రజ్వల హిమజ నిన్నటి నుంచి నిద్రపోకుండా పొద్దుటి నుంచి టిఫిన్లు కూడా తీసుకోకుండా ఎగ్జామ్ కొరకు ప్రిపరేషన్ అదే ఎక్విజ్ కొరకు అయితే తను రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయింది అన్నమాట అందరినీ టెన్షన్ పెడుతూ ఇంట్లో మా జయ జయ ప్రదర్శ ఏం చేశారో ఇంట్లో మరి ఏంటో మరి చూద్దాం హలో జే గాయల్ చెప్పండి మీ నెంబర్ చెప్పండి కలిసి బాగా ఆలోచించుకొని చెప్పండి 30 ఆల్ రైట్ యేసు నిబంధించిన ప్రదేశం ఏది
ఎలాగైనా తప్ప చెప్పించా మీ పిల్లలతో తెలుసా చెప్పు అందించి సంఖ్యలు వేసి తీసుకువెళ్తారు కదా అది ఎక్కడ ఒక ప్లేస్ ప్లేస్ ఒక ప్లేస్ లో తీసుకెళ్ళిన తర్వాత సిలు వేస్తారు ఏ ప్లేస్ లో బంధించారు బంధించారు ఒక చోట ఒక చోట ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఏసయ్య శిష్యులు దూరంగా ఉంటారు ఏముంటాయి పోనీ ఏసే ప్రార్థన చేసుకున్న చోట ఏమున్నాయి రాళ్ళు అంతేనమ్మా మేము అలాగే చుట్టూ రాళ్ళు నేల అన్ని ఉన్నాయి తెలుసు అక్కడ వేసి ప్రార్థన చేస్తారు కరెక్ట్ అంటారు అంతే ఎట్లు రాళ్ళు ఉంటాయి అక్కడ అక్కడ వేసే ప్రార్థన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 94,000 points, Nana. Congratulations. Wow, wonderful, wonderful. 94. God bless you. Jason, chep Nana. నంబర్ చెప్ప అలా చేస్తున్నాడు ఏంటో చెప్పు ఏ నెంబర్ కావాలి అలా టఫ్ గా ఇద్దాం అన్నక్క 13 ఓకే ఇట్ హస్ నెవర్ బీన్ ఎ డే లైక్ ఇట్ బిఫోర్ ఆర్ సిన్ ఎ డే వెన్ ద లార్డ్ లివ్స్ ఇన్ డాష్ షర్లీ ద లార్డ్ వాస్ ఫైటింగ్ ఫర్ హిస్ డాష్ సుష్మితాక క్వశ్చన్ అక్క ఎక్స్ప్లెయిన్ ఎవరమ్మ ఇంత పెద్ద పెద్దగా ఇస్తే పిల్లలకి ఎలాగా చిన్న క్వశ్చన్ ఉండాలి ఈసారి నుంచి అలా ట్రై చేయండి ఓకే పిల్లలు యెహోషువా గారు సూర్యుని చంద్రుని ఆగమని యెహోవా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ సూర్యుడు చంద్రుడు చెప్పమ్మా ఆగిపోతారు కదా అలాగా దేవుడు ఎవరి మాట అలాగా ఇంతకు ముందు కానీ అలా వినలేదు ఇంతకు ముందు కానీ తర్వాత కానీ అలాగ వినలేదు కరెక్ట్ ట్రాన్స్లేట్ అయిందక్క ఓకే ఇంకో క్వశ్చన్ మార్చేద్దామా yes అని మాక అడిగాండి అక్క చిన్నోడు కదా వాడు అలా అడిగేటం బెటర్ వావ్ ఓకే మళ్ళీ మేము అలాగే కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోదామా చింతల్ని మాకు ఎక్కువ పాయింట్స్ వచ్చేసారు మరి అయితే మాకు బాగా బాగా ఇష్టమైంది ఏంటంటే ఇక్కడ మెరిసిపోతా ఉన్నాయి కదా నా దగ్గర మెరుస్తున్నాయి మమ్మీ దగ్గర ఉన్నాయా మెరుస్తా ఉన్నాయి కదా చూడు చూడు మమ్మీ దగ్గర మెరుస్తా ఉన్నాయి లే చెవుల దగ్గర ఏమున్నాయి ఇక్కడ ఉన్నాయా మమ్మీ దగ్గర ఆ బంగారం చూసినప్పుడు నీకు ఏమైనా గుర్తొస్తుందా గోల్డ్ కలర్ చూస్తే ఈ బంగారం చూస్తే నీకేమైనా గుర్తొస్తుందా క్షమక్క ఏం చెప్తారు అప్పుడు గోల్డ్ కలర్ ఎల్లో కలర్ ఇలా గోల్డ్ కలర్ మీద ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వెళ్తాం ఏమని చెప్పారు ఎల్లో కలర్ చూస్తే నీకేం గుర్తొస్తుంది హెవెన్ గుర్తొస్తుందా నీకు ఇలా ఇలా వెళ్ళిపోతామా మరి ఇలా ఇలా వెళ్తామా మనం ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు పాయింట్స్ చూద్దామా 78,000 points. Wow. Very good, Nana. Wonderful, wonderful. God bless you, Nana. Oh, Selina. Selina, fast, fast ga. Yes, Nana. Number chepu, Nana. 25. Petru tho Yesu nannu preminchutunnava ani enni saarlu adigaru. Wow. Yavi mata. ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తే ఎక్కువ పాయింట్స్ వస్తాయి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ సెలీనా ఓకే
Next. Very good. Hi, Joy. Joy and Ruth. Not plus chair, in the standing plus chair. Four. సర్వశక్తుడగు దేవుడు ఏరుపాలలో ఇజ్రాయేల్ మధ్య నివసించి ఉన్నాడు. ఏ రూపాలలో ఇజ్రాయేల్ మధ్య నివసించి ఉన్నాడు? అరణ్యంలో చేయకూడదు నాన్న. ఎదికేలు నది దగ్గర ఇదేకులు నది దగ్గర అనేది డానియల్ గారు చెప్పింది. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా. పాయింట్స్, కంగ్రాచులేషన్స్ నానా. ఏంటి కోపంగా చూస్తున్నావు? సరిపోలేదు. మా హీరో చెప్తున్నాడంటే అసలు చూడండి మరి అంత. ఇదో నెక్స్ట్. నెక్స్ట్ ఎవరినా? నిషిత. నిషిత అన్మ్యూట్ చేసుకున్నా. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. నంబర్ చూస్ చేసుకోండి ఫాస్ట్ గా. 8 అక్క. 8. 8. వెరీ గుడ్. Name given to Joseph by Pharaoh. Okay, it's Joel. Sudeep, Joel, are you here? Yes, he's there. Adu Joel. Matladna. Voice in pichatle. Akka nishtarishta kaanja telisemo cheptunnaru. Okka try. Cheppu cheppu. Cheppanna na nishtarishta. Evaro okkalle. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, ఫరో ద్వారా జోసెఫ్ కి పెట్టబడిన పేరేంటి? యోసేపు. యోసేపు జోసెఫ్ అంటే. హలో, నిషిత, అది జోసెఫ్ కి ఫారో ఇంటర్ప్రిట్ చేస్తాడు కదా. ఇప్పుడు జోసెఫ్ ఒక డ్రీమ్ వస్తుంది, సారీ ఫారో ఒక డ్రీమ్ వస్తుంది, ఆ జోసెఫ్ ఆ మీనింగ్ చెప్తాడు, ఆ డ్రీమ్ మీనింగ్. అప్పుడు ఫారోకి నచ్చి జోసెఫ్ ని గవర్నర్ లాగా అపాయింట్ చేస్తాడు. అపాయింట్ చేసిన తర్వాత జోసెఫ్ కి ఒక కొత్త పేరు ఇస్తాడు. జోసెఫ్ కాకుండా ఇంకొక కొత్త పేరు ఇస్తాడు ఫారో. ఏం పేరు అది? ఎవరికైనా గుర్తుందా? క్లూ ఇవ్వు, క్లూ ఇవ్వు. స్టార్టింగ్ లెటర్ జెడ్ తోటి స్టార్ట్ అవుతుంది. జెడ్ తోటి టూ వర్డ్స్ ఉంటాయి. జఫీనాథ్. జఫీనాథ్ తర్వాత గుర్తొస్తుందా? ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నానా నిషిత? నిషిత నంబర్ 40 అక్క. 40. Yes. పేతురు యేసుని ఎరుగని ఎరుగునని ఎన్ని సార్లు చెప్పాడు? వెరీ గుడ్ నాన్న.
ఓకే మళ్ళీ గ్రీన్ డ్రెస్ ఎవరు నిషితా తన కూడా ఇంకొకటి అడిగేసి yes అక్క మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 89,000 పాయింట్స్ వెరీ గుడ్ నానా వండర్ఫుల్ నానా వండర్ఫుల్ నెక్స్ట్ స్నేహిత్ అండ్ సన్హిత్ 14 అక్క 14 అన్న ఇది నా క్వశ్చన్ ఏనన్న సాధు సుందర్ సింగ్ ఏ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయారు 8 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు అక్క రాంగ్ ఆన్సర్ అన్న 5 ఇయర్స్ అన్న అక్క కాదు చూడండి అక్క ట్రూ ఆ టీనేజ్ 18 అన్న 35 గర్భంతో నిండి ఉన్న వారి హృదయాలను దేవుడు ఏ రీతిగా శిక్షించారు ఫర్ క్వశ్చన్ ఇది పాపం ఎవరు క్వశ్చన్ ఎవరు 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 లేరు ఇక్కడ అన్న అయితే మరి ఏం చేయాలి ఇది కూడా తీసేసి ఇంకోటి ఆగండి రాజి అక్క చెయ్య ఆశీష్ అభిజ్ఞ అరుణాక అరుణాక అన్మ్యూట్ మనం బాబేలు గోపురం లెసన్ విన్నాం కదా దేవుణ్ణి మర్చిపోయి అనుకున్నారు కదా అయితే వాళ్ళు దేవుడు ఎలా పనిష్ చేశారు ఈ క్వశ్చన్ వాళ్ళకి విన్నారు అయితే వాళ్ళకి ఆన్సర్ తెలియదు అనుకుంటా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు తెలీదా పిల్లలు అది హృదయాలను దేవుడు ఏ రీతిగా శిక్షించారు అనేది కరెక్టేనా వాళ్ళని శిక్షించాడా భాష ధర్మాలు చేశారక్క కరెక్ట్ ఆన్సర్ అంట అక్క రైట్ నాన్న పాయింట్స్ ఎంతో చూసేద్దాం 80,000 పాయింట్స్ రైట్ గాడ్ బ్లెస్ యు నాన్న ఎవరైనా మిగిలిపోతే ఇప్పుడు హ్యాండ్ రైస్ చేయండి అందరూ వీడు ఒకరికి వచ్చినా ఇద్దరులోనే ఒకరికి వచ్చినా ఇంకొకరు రాలేదు కదా చాలా ఛాన్సెస్ వెళ్ళిపోయాయి టూ ఛాన్సెస్ వెళ్ళిపోయి అక్క అవునా ఓకే క్రిస్క్లా వర్సెస్ అండ్ రోహిణి అక్క చిన్ను ఎవరు ఓకే ఫైన్ వాట్ ఎవర్ అన్మ్యూట్ చేసుకున్నానా ధనవంతుడు ఏసయ్య మాట వినకుండా వెళ్ళిపోయినప్పుడు ఏసయ్య శిష్యులకు ఏమి చెప్పాడు ఎవరు క్వశ్చన్ ఇది అది ఎవరు రాజక్క రాజక్క రాజకమల్ అక్క రాజకమల్ అక్క రాజీ అక్క ఓకే రాజీ అక్క అడగండి ఆయన ఏసయ్య అని ఆస్తి అన్ని గీతలకు ఇచ్చి వెళ్ళు అంత గీతలకు ఇవ్వమంటే నేను చెయ్యను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు శిష్యులతో ఏసయ్య ఒక మాట చెప్తాడు ఒక పిక్చర్ కూడా చూపించాడు గురించి ఒక మాట చెప్తాడు తల్లి అక్క తెలీదంట అక్క నేను చెప్పొచ్చా అక్క చెప్పు రోహిణి అక్క
అది శిష్యులతో చెప్తాడు మీరు కూడా అలా అంటే ధనవంతులు పరలోకంకి వెళ్ళడం కంటే అది సూదిలో క్యామెల్ దూరడం సాధ్యము అని చెప్తాడు ఇంకా అలాగే మనం కూడా అలాగా మనకి ఇక్కడ ఉన్న వాటిని వదిలేసి దేవుణ్ణి వెంబడించడానికి. వెరీ గుడ్ నన్న రోహిణి, కరెక్ట్ ఆన్సర్. మొత్తం లెసన్ చెప్పేటట్టున్నావు రోహిణి. ప్రిసిల్లా చిన్ను కొంచెం 91,000 పాయింట్స్. వండర్ఫుల్ రోహిణికి. అన్మ్యూట్ అక్క. అక్క ఇంకొక నంబర్ ఇవ్వాలి అక్క. ఇవ్వాలి కదా మరి. అక్క నాకేనా అక్క? అక్క 50 అక్క. 50. అసలు పేరు హదస్ అక్క. వెరీ గుడ్ నాన్న రోహిణి. క్వశ్చన్ రాకూడదు. 99,000 పాయింట్స్. వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్. పర్సెస్ నీ కొద్ద క్వశ్చన్ పాస్టర్ చెప్తే అలా అయినా ఎక్కువ స్కోర్ వస్తుంది. దా మరి నంబర్ చూస్ చేసుకో. ఏ నంబర్ కాల్ చేసుకో? 15. కొర్నేలి అనే పేరు లాటిన్ భాషలో అర్థం ఏమిటి? కొర్నీలియస్. మాకెందుకంటే ఈ భాష అయితే మాకెందుకు అక్క తెలియదు. టీచర్ కూడా లేరా? ఎవరు? కల్పన. మనం మనకి స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాము కొర్నేలి అనేటికి లాటిన్ భాషలో అర్థం ఇది. అక్క చిన్న క్లూ ఇవ్వండి అక్క. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ చెప్పండి అక్క, తర్వాత సెకండ్ లెటర్ చెప్పండి. రెండే అర్థం ఉంటాయి దానికి. అవునా? ఫస్ట్ ఏంట అక్క? ఫస్ట్ లెటర్ అక్క. ఫస్ట్ ఏంట అక్క? కో. కో కో అంట. ఆ కో కదా. సరే సరే, అయితే లాస్ట్ లెటర్ చెప్పండి అక్క. లాస్ట్ లెటర్ కూడా చెప్పండి ఒకసారి. చెప్తా రెండే ఉంటాయి అక్క. అవునక్క, లాస్ట్ లెటర్ చెప్తా. అక్క నిమ్మకాయ తెలియదు అక్క, మీరు చిన్న క్వశ్చన్ అంట తెలియదు కదా. ఓకే నాన్న, అయితే మరి మా హీరోస్ కి మేమే చెప్పుకుంటాం. ఓకే నిమ్మకు ఒక నిమిషం కల్పన అక్క, దాని ఆన్సర్ చెప్పండి అక్క. కొమ్ము. ఓకే కొమ్ము. ఓకే నిమ్మక ఓవర్ టు యు. ఓకే ఓకే, మరి ఈ రోజు చూస్తుంటే మనం సృష్టి క్రమం నేర్చుకున్నాం కదా, దాంట్లో ఫస్ట్ డే చెప్పమ్మా. ఫస్ట్ డే లో దేవుడు ఏం క్రియేషన్ చేశాడో చెప్పు. ఫస్ట్ డే లో బిగినింగ్ ఇంకా ఎర్త్ చేశాడు అక్క. ఇంకా రా చేసావు కదా చక్కగా. రా చేసావా? ఏం చేసావు నువ్వు ఫస్ట్ రా చేసినప్పుడు? క్లేతో కూడా చేసావు కదా. క్లేతో చేసినప్పుడు ఏం చేస్తావు ఫస్ట్? ఏం పెట్టావు చూపించకు. ఏం చేసావా చెప్పు. ఫస్ట్ డే మనం ఏం చేసావు? ఫస్ట్ డే సన్ ఇంకా మూన్ చేసాడు అక్క. సారీ, రాంగ్ ఆన్సర్. ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యో తెలుసా? 77,000 పాయింట్స్. వీడియోస్ ఆఫ్ చేసుకున్నందు వల్లనే అడుగుతున్నాం అక్క. జాయిన్ లిల్లీ అయిపోయారా ఇందాక? మనం వాళ్ళు ఆడుకుంటున్నారు కదా. అవును, జాయిన్ లిల్లీ, ప్రవీణ, జాయిన్ లిల్లీ, ప్రణయ్. Yes. అక్క 5 అక్క. 5. రాజీవ్ వాళ్ళ దగ్గర కూడా ఎవరు ఉన్నట్టు ఉన్నారు అక్క. ఇది ఇంకా అయిపోయింది కదా క్వశ్చన్. అయిపోయినా తీసే. పాయింట్స్. Yes, ఇప్పుడు చెప్పండి అన్న. అక్క 33 అక్క. 33. ఎస్టేర్ అనగా అర్థం. వావ్. స్టార్ అక్క, స్టార్. ఓయ్ లిల్లీ, ఇది ఎవరి క్వశ్చన్? ఎవరు చెప్తున్నారు? ఓకే లిల్లీకిచ్చే పాయింట్స్ లిల్లీకి. ఓకే ఇప్పుడు లిల్లీ నంబర్ చూస్ చేసుకుంటుంది. జాయ్ ఆన్సర్ చెప్పండి. 86,000 పాయింట్స్ లిల్లీ.
కంగ్రాచులేషన్స్ లిల్లీ ఇప్పుడు నువ్వు నంబర్ చూస్ చేసుకో అన్న ఆన్సర్ చెప్తాడు రావు జాయ్ చెప్తాను మరి కావాలంటే మీరు ఎవరు చెప్పకూడదు పర్ఫ్యూమ్ తెచ్చి ఎంత పని చేసావు ఇంకా పాయింట్స్ చేస్తామా 96,000 పాయింట్స్ జాయ్ కంగ్రాచులేషన్స్ ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే నౌ వి గో టు ప్రవీణ హా ప్రవీణ అన్మ్యూట్ నంబర్ చూస్ చేసుకో తల్లి 23 జోసెఫ్ ని అమ్మేసినప్పుడు అదే ఇష్మలైట్స్ కి జోసెఫ్ బ్రదర్స్ కి ఎంత మనీ వచ్చింది సిల్వర్ వాళ్ళ షెకల్స్ ఇస్తారు కదా ఎంత మనీకి జోసెఫ్ ని ఇష్మలైట్స్ కి మిడినైట్స్ కి అమ్మేశారు ఆ మనీ ఎంత కాస్ట్ కి గుర్తుందా కాస్ట్ చాలా తక్కువ నంబర్ ఏది పావని అక్క మాకు సరిగ్గా కనిపించట్లేదు చేతి వేలు కూడా కనపడట్లేదు అది పావన అక్కకి రాలేదండి అందుకని ఇక్కడ క్లూ ఇవ్వలేకపోయింది అక్క రాలేదా రీక్యాప్ అప్పుడు చెప్తూనే ఉన్నాను కాస్ట్ ప్రతి లెసన్ లో చెప్తూనే ఉన్నాను నేను అది రాలేదంటలే ప్రవీణ రాలేదు అక్క కల్పన కరెక్ట్ ఆన్సరా 3 నంబర్స్ ని పంపించారు రాంగ్ ఆన్సర్ క్లూ ఇవ్వకుండా ఏంటి అక్క అంత పని చేశారు అనేది అక్క పాయింట్స్ చూస్తాం అక్క ఓకే 84,000 పాయింట్స్ మిస్ అయ్యా ఉన్నానా 84,000 నో ప్రాబ్లం ప్రవీణ ఇప్పుడిప్పుడే వచ్చావు కదా నో ప్రాబ్లమ్స్ గాడ్ బ్లెస్ యు తల్లి ఓకే ప్రణయ్ ప్రణయ్ అన్మ్యూట్ చేసుకో ప్రణయ్ కమ్ ఆన్ ప్రణయ్ ఈజీ క్వశ్చన్ తీసుకో 46 అన్న 46 ఆల్ రైట్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్ వాస్ ఇట్ సూపర్ గజలక అదే ఉన్నావా ఆ లెసన్ కి ఇది అవ్వద్దు డబ్బుతారండి అదేరా నువ్వు రోజు వేసుకుంటా కదా అదే అని చెప్తున్నారు అక్క మాసలో నుంచి అక్కడ ఉంది కదరా షెల్ఫ్ లో డాడీ పెట్టారు కదరా అత్తరే అది ఎలాంటి ముందు కొంచెం ఉంటుంది ఒక సెంటెన్స్ ఉంటుంది చిన్న సెంటెన్స్ ఈజీ చాలా ఈజీ ముందు కానీ తర్వాత కానీ మా క్లూ ఇవ్వండి అమ్మా భయపెట్టేస్తున్నారు అది ఎలా క్లూ ఇవ్వాలి ప్రణయ్ నువ్వు నా లెసన్ కున్నావా లేవు కదా ఓకే పిల్లలు ఇంకెవరైనా చెప్పగలరా కొంచెం చెప్తే ఐ వుడ్ బి హ్యాపీ చెప్తే దీని ఆన్సర్ చెప్పున్నా అన్న ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసా అంటే అది ప్రజలక్క ఒక లెసన్ చెప్పింది కదా అది మేరీ ఓకే హదస్స చెప్తదంట హదస్స చెప్పు హదస్స అడ్మిట్ చేసుకున్నా అడ్మిట్ చేసుకో అచ్చా జటమాంసి అత్తరక్క వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి ఓకే
అయితే మళ్ళీ ప్రణయ్కి గొప్పది 24,000 పాయింట్స్. ప్రణయ్ త్వరగా ఇంకా ఈజీ ఆన్సర్ తీసుకో. 56. ఇర్మియా గారి తండ్రి పేరు అర్పణక. అంతేద్దాం. 93,000 పాయింట్స్. చూసేసుకోదాలి. సునేమియురాలు ఏ దేశంలో వెళ్ళి? సునీత అక్క ఫిలిస్తీన్ దేశం. అక్క కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అంట. Yes, very good. Very good. 96,000 పాయింట్స్ ఉన్నా. కంగ్రాచులేషన్స్. Thank you. God bless you. ఆనీకి రాలేదా? 48. పావని అక్క రాజు గారి బిరుదును పెట్టారు. ఏ బిరుదు పెట్టారు నానా? ఫస్ట్ లెటర్ చెప్పక్క. బి. బా మీద వస్తుంది బెల్. లేజర్ కూడా ఉంటదక్క మధ్యలో. లేజర్ లేజర్ లైట్ కూడా ఉందానియా? అవునక్క. పళ్ళు లేజర్ వస్తుంది అక్క. తర్వాత వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. 74,000 points. Wonderful, Nana. Wonderful. God bless you. Thank you. పిల్లలు ఇంకెవరు ఉన్నారా? హ్యాండ్ రైస్ చేయండి. ఆశిష్ అభిజ్ఞ ఒక్కలకే వచ్చింది. ఒక్కలకే వచ్చింది. ఆల్ రైట్ ఇంకా చెప్పున్నానా? అడ్మిట్ చేసుకో. నానా అక్క వాయిస్ క్లియర్ గా లేదు. 60. ఓకే రైట్. ఎవరు లెసన్ ఇది? ప్రధాన యాజకుడైన హిల్కియాకు యెహోవా మందిరం నందు ఏమి దొరికింది? ఆనందన ఆనందన అన్మ్యూట్ చేసుకోండి. మంద కాదమ్మా, మన లెసన్ కాదు. పాప అదే ఆనందన్న. అయితే ఇది క్యాన్సిల్ చేసేయండి. ఎవరో లేరు కదా. అయ్యో డానియల్ గ్రంథంలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? సార్ అంత ఈజీగా వచ్చిందో? 86,000 పాయింట్స్ నానా. కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్ నానా. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? స్పందన ఉందంట. వీడియోస్ ఆన్ చేసుకుంటేనే ఛాన్స్ లేదు. స్పందన స్పందన అన్మ్యూట్ చేసుకో తల్లి. చూస్ ఎ నంబర్. నంబర్ చూస్ చేసుకో. అక్క 12 అక్క. 12. అరే బెన్నీ అక్క
దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రము లేని దీనములు వచ్చునని ప్రకటించిన దైవజనుడు ఎవరు? ఎవరు? నేను, నేనమ్మా. చిన్న, దేవుడైనను ఉపదేశమైనను యాజకులైనను ధర్మశాస్త్రమైన ఏది ఉండదు, కాబట్టి ఆ రోజులు మీకు రావచ్చు, కానీ మీరు మాత్రం మీ కార్యం సఫలమవుతుంది రాజుగారు అనేసి. అవునా? అయ్యో, అక్క క్లూ ఇచ్చేస్తున్నాను మరి తను అటెండ్ ఇచ్చే. ఓదేదు కుమారుడైన అజర్యా దీనికి ఏది ఇచ్చినా కూడా కొత్తగానే వచ్చింది కాబట్టి ఈ పాయింట్స్ తనకి ఇచ్చేయటమే. ఓకే అక్క, బాగా రీసెంట్ గా వచ్చింది కదా. 84,000 పాయింట్స్ నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు స్పందన. ఇంకెవరైనా ఉన్నారా? స్టేసీ, నిన్ను మర్చిపోయావా మేము? అయ్యో సారీ, నెంబర్ చూస్ చేసుకో. హలో జోయల్. ఓకే స్టేసీ, ఇప్పుడు జోసెఫ్ బ్రదర్స్ ఉంటారు కదా, జోసెఫ్ చదవకుండా కూడా చెప్పేయగలవా నువ్వు? కంప్లీట్ అవ్వకుండా చెప్పింది. వెరీ గుడ్ నాన్న. సామ్సన్ లేరా టీచర్? ఇక్కడ తర్లే. సంసోన్ యొక్క తండ్రి పేరు సంగతి ఎలాగున్నా, సంసోన్ ఒక జంతువుని చంపేశాడు. పిల్లలు దేన్ని చంపేశాడు? ఇటు చూడాలి, ఏం చేయాలి, ఇటే చూసి చెప్పు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు ఎక్సలెంట్ వచ్చేస్తాయి. 77,000 పాయింట్స్. వండర్ఫుల్. ఇంకెవరైనా మిగిలారా పిల్లలు? ఇంకా ఎవరైనా ఉన్నారా? లాస్ట్ ఛాన్స్ వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళకి. మీరు ఆన్ చేసుకుంటే ఛాన్స్ ఉంటది. జాషువా డానియల్ నిది అయిపోయింది కదా ఛాన్స్. అక్క బర్త్డే కేక్ కట్టండి అక్క త్వరగా. సరే సరే, ఇంకెవరైనా ఉన్నారా? అయిపోయారా? సన్నీ సోనీ వచ్చారు అక్క. ఓకే సన్నీ సోనీ. పేతురు ప్రసంగం వల్ల ఎంత మంది వాక్యం అంగీకరించి బాప్తిసము పొందిరి? జమీమాక్క. జమీమాక్క ఆన్సర్ చెప్పండి. అక్క రాకపోయింది వాళ్ళు తెలుసా? నా ఫింగర్స్ బాగున్నాయి కదా వేర్లు. ఒకటి రెండు మూడు పేతురులెస్ అని విన్నారమ్మా? ఒకటి రెండు మూడు పేతురులో ఎన్ని ఉన్నాయి లెటర్స్? వన్ టూ. సన్నీ సోనీ పేతురులెస్ అని విన్నారు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. 83,000 పాయింట్స్. ఓకే సన్నీ. సన్నీ 41 అన్న. 41.
దోణిలో వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చిన సమయంలో యేసు ఎక్కడ నిద్రించుచుండెను? చాలా ఈజీ. కురుపాక ఆన్సర్ తెలిసి చెప్పినాను. ఏంటన్నా ఆన్సర్ తెలిస్తే చెప్పు. అదే బోర్డ్ కింద అన్న. ఓకేనా? ఏమో నాకు తెలియదు. కృపక్క లేరు, ఉన్నారు. ఓకే, కృపక్క ఓకేనా మీకు? కరెక్ట్ ఆన్సర్ అక్క? ఓకే, ఆవిడ ఒప్పుకున్నారు. ఫైన్. ఇంకెవరైనా ఉన్నారా? ఒకటోసారి నా ఛాన్స్ అయిపోయిందని వెళ్ళిపోయింది సోని అక్కడికి. రెండోసారి, మూడోసారి. ప్రవీణ, నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నావా? నీకు పాయింట్స్ రాలేదని ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. జ్యోతి, జ్యోతి కూడా రాలే. మేడగదిలో సుమారు ఎంత మంది సహోదరులు కూడి ప్రార్థన చేసిరి? కల్పన అక్క లెసనేనా ఇది? కరెక్టా కల్పన అక్క? కరెక్ట్ ఆన్సర్. పాయింట్స్ నాన్న, కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. హ్యాపీ. నువ్వు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. హ్యాపీ, హ్యాపీ ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. అక్క మీ వాయిస్ చాలా లోగా ఉంది అక్క. నంబర్ సెలెక్ట్ చేసుకో తల్లి. 26 అక్క. 26 సుందర్. ఓకే, సాధు సుందర్ సింగ్ తన తండ్రి జేబుల నుంచి తీసుకున్న నాణ్యం ఎంత? సాధు సుందర్ సింగ్ లెసన్ చెప్పినప్పుడు నువ్వు విన్నావా నాన్న? హ్యాపీ, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. ఎస్, అప్పుడు తను ఒక తప్పు చేశాడని చెప్పాను కదా, వాళ్ళ డాడీ జేబులో నుంచి మనీ తీసుకున్నాడు అని చెప్పాను. ఎంత మనీ తీసుకున్నాడు? 5 రూపీస్ అక్క. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. సో హ్యాపీకి ఎంత వచ్చాయి? హ్యాపీ హ్యాపీగా 90 పాయింట్స్ వచ్చేసాయి. 90,000 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ నాన్న. ఎవరికి పాయింట్స్ రాలేదనే అందరికి వచ్చినట్టేనా? జ్యోతి, జ్యోతి, జ్యోతికి రాలేదు పాయింట్స్. As the flood before Israel on the road down from Beth Horon to Azekah, the Lord heard large hailstones down on them from the sky, and more of them died with the hailstone than were killed by the dash of the Israel. Israelites. Okay. Yeah, here I am. Sushmita akka. Manamu యెహోషువా గారు ప్రార్థన చేసినప్పుడు, సూర్యుడు చంద్రుడు ఆగిపోయినప్పుడు యెహోషువా గారు ప్రేయర్ చేశారు కదా, అప్పుడు వాళ్ళు ఫైట్ అంతా ఫైటింగ్ చేశారు కదా, అప్పుడు యెహోవా దేవుడు వాళ్ళందరికి పైనుంచి పెద్ద వడగండ్లకు కురిపించారు కదా, అప్పుడు చాలా మంది చచ్చిపోయారు కదా. దేనికంటే వీళ్ళు చేసిన దానికి, దేనికంటే వీళ్ళు చంపిన దానికంటే, మనుషులు ఈ సోల్జర్స్ చంపిన దానికంటే దేవుడు కురిపించిన వడగండ్లతో ఎక్కువ మంది చనిపోయారు కదా. అయితే ఈ ఇజ్రాయేల్ అప్పుడు దేంతో చంపారు? ఏం యూజ్ చేశారు? దేవుడేమో వడగండి యూజ్ తోటి ఎక్కువ మంది చంపారు. మరి ఇజ్రాయేల్ దేంతో ఫైట్ చేశారు? దేంతో ఫైట్ చేశారు? దేంతో ఫైట్ చేసి చచ్చిపోతారు? ఫైటింగ్, జ్యోతి, దేంతో ఫైట్ చేస్తారు? సోల్జర్స్ దేంతో ఫైట్ చేస్తారు? జ్యోతి, హలో. ఓకే సుష్మిత అక్క, ఆన్సర్ చెప్పండి అక్క. కత్తి. ఓకే జ్యోతి తల్లి, ఇంకో నంబర్ చూస్ చేసుకో. ఎస్, ఒక్కసారి.
ఎస్ జడ్జి చెప్పినాను ఎరుషలేం టెంపుల్ నుంచి జీసస్ ఎవరిని బయటికి పంపించేశాడు తరిమాడు కదా పోండి ఇక్కడ నుంచి అనేసి ఎవరెవరిని అక్కడ దేవాలయాన్ని పాడు చేసే వాళ్ళు అన్నయ్య ఓకే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు యాక్చువల్లీ ఎవరు యానిమల్స్ ని అమ్ముకుంటూ అక్కడ డబ్బులు మార్చుకుంటూ జ్యోతి నీ మొహంలో అప్పుడే చేంజ్ కనిపిస్తుంది ఇదంతా గేమ్ ఓకే డోంట్ ఫీల్ బ్యాడ్ బానే వచ్చేది ఓకే వెరీ గుడ్ గుడ్ జాబ్ తల్లి ఇంకెవరైనా ఉన్నారా ఒకటోసారి రెండోసారి ఏంటి మూడోసారి అక్షయ అజయ్ అక్క ఓన్లీ ఇద్దరే చెప్పారు అక్క ఇంకా ఇద్దరు మిగిలిపోయారు కదా అక్క అవును ఇందాక ఉండిపోయారని చెప్పాను ఇందులో ఓకే అన్మ్యూట్ చేసుకోండి అన్న త్వరగా త్వరగా ఫాస్ట్ గా జ్యోతి నువ్వు నాకు క్యామ్ లో కనిపించాలి జ్యోతి మంచికి వచ్చా ఏం కాదమ్మా ఓకే నంబర్ చూస్ చేసుకో అక్షయ్ ఏమైంది రోహిణి మీదైతే అన్మ్యూట్ చేయడం ట్రై చేయండి అక్క వాళ్ళిద్దరిని అన్మ్యూట్ ఎస్ 32 తండ్రి వద్దకు వచ్చినప్పుడు చిన్న కుమారుడు తండ్రితో ఏమని చెప్పాడు ఎవరు లెసర్ ఇది ఐ థింక్ ప్రశాంతి అక్క ప్రశాంతి అక్క ఫేస్ కలకలలాడిపోతుంది ఓకే ఇట్స్ రైట్ ఆన్సర్ 95,000 పాయింట్స్ ఛాన్స్ ఇంకా ఇంకెవరు జనుల పేరు సంపాదించుకోవాలని బాబేలు టైంలో జనుల పేరు సంపాదించుకోవాలని ఆకాశాన్ని తాకేలా ఏమి కొట్టాలనుకున్నా ఏమి కట్టాలనుకున్నా ఏంటి వెరీ గుడ్ నానా పాయింట్స్ నానా కంగ్రాచులేషన్స్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ గా చెప్తారు అందరు కూడా ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు ఒకటోసారి రాజ్ యొక్క ఫేస్ చూడు అసలు ఎంత వెలిగిపోతుంది అక్క చిన్ను చింటూ ఇందాక వచ్చారు ఆ స్పాట్ లైట్ అయ్యారు వీడియో ఆఫ్ చేస్తారు వెంటనే కదా చింత కనిపించి రెండోసారి మూడోసారి అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు కానీ చాలా బాగుంది కదా అక్కడ మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా అన్నయ్య అక్క బై మిస్టేక్ వచ్చేసాం అక్కడికి లేదు 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 చాలా చాలా ఎక్కడ వస్తాం అక్కడికి ఇంటికి వచ్చేసాం ఎక్కడ వస్తాం వద్దు చాలా బాగుంది చూపించు ఉంచు ఓకే అయిపోయింది అందరు కూడా ఓకే పిల్లలు చాలా చాలా బాగా చెప్పారు ఒక్కొక్క సందర్భంలో ఎవరైనా అంతే కదా ఎంత పెద్దవాళ్ళు అయినా ఎంత చిన్న వాళ్ళు నేను కూడా చెప్పలేను చాలా ఆటలు నాకు తెలియదు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను కూడా మీరు కూడా అంతే కాబట్టి ఏమి బాధపడద్దు మళ్ళీ నెక్స్ట్ టైం మనం ప్రిపేర్ అవుదాం ఈసారి ఇంకా చిన్న 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 చిన్నగా ఆన్సర్స్ సరేనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇద్దామా అక్క అంతేనా సింపుల్ గా వాళ్ళు చెప్పేలాగా మనం వాళ్ళని బాధ పెట్టకూడదు మనం కూడా కష్టపడకూడదు కాబట్టి అలా చేయాలి అలా ప్రిపేర్ చేద్దాం టీచర్స్ అందరం కలిసి అలా ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు అందరు కూడా చాలా చాలా బాగా చెప్పారు మీ అందరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh ప్లస్ గాడ్ బ్లెస్ యు నానా చాలా చాలా బాగా చేశారు వండర్ఫుల్ మరి ప్రార్థన చేసుకుందామా
హైయెస్ట్ నేను మీకు మెమరీ బాక్స్ నేను గ్రూప్ లో పెడతాను, మీరు అది రాసుకుందరు కానీ. ఓకే, ఎవరు హైయెస్ట్ స్కోర్ వచ్చిందో అని అనుకుంటుంది అక్క? ఎవరికి 99 వచ్చింది అమ్మా? ఎవరికి అక్క 99 రాలేదక్క? రోహిణి అక్క, రోహిణి వచ్చింది 99 వచ్చింది అక్క. నేను యాక్చువల్ గా డబల్ అయిన వాళ్ళని యాడ్ కూడా చేశాను అక్క, ఒకే దగ్గర ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా యాడ్ చేశాను అక్క. టూ టైమ్స్ యాడ్ చేయమన్నారు కదక్క, టూ టైమ్స్ అడిగారు కదా వాళ్ళని, వాళ్ళ స్కోర్ ని కూడా యాడ్ చేశాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పక్క, లేకపోతే ఏం చేస్తా తెలుసా మినీ అక్క, మనం 6 నెంబర్స్ ని తీసుకో, అందులో హైయెస్ట్ ఎవరు ఉన్నారో ఆ 6 నెంబర్స్ లో మళ్ళీ 1 2 3 చూద్దాం, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్, ఓకేనా? అలా చూద్దాం, ఇప్పుడే చూద్దాం అక్క. ఇప్పుడే చెమక్క, ఓకే ఓకే, 6 చూడమ్మా హైయెస్ట్ స్కోర్, 6 మెంబర్స్ ను సెలెక్ట్ చేయి. గబగబ అనౌన్స్ చేసే మినీ అక్క, అక్షయ, నబి, అఖిల్, అజయ్ ఈ గ్రూప్, తర్వాత నిస్సి, జెస్సి సెకండ్ ప్లేస్ వచ్చారు, తర్వాత లిల్లీ, జాయ్ థర్డ్ ప్లేస్ వచ్చారు, వీళ్ళు ముగ్గురు అక్క. ఇంకా చెప్పు, 6 ప్లేసెస్ అన్నారు. ఓకే అక్క, సింగిల్ గా లేరా, ఎలా ఉన్నారు? గ్రూప్ ఉందా? గ్రూప్ వద్దు, సింగిల్స్ చెప్పు. గ్రూప్ కాదు, ఇందులో ఇవి ముగ్గురులో ఎవరున్నారు హైయెస్ట్, అదే అందరిలోకి హైయెస్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళని చూడు, ముగ్గురు ముగ్గురు అలా కాకుండా. ఒక్కళ్ళే చూడు, ఎవరెవరు వస్తారో ఏంటో టెన్షన్ టెన్షన్. చెప్పక్క మిన్నీ అక్క, ఇప్పుడు మళ్ళా మనం ఇక్కడ 6 నెంబర్స్ ఇక్కడ పెడుతున్నాము, వాళ్ళల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ చూద్దాం అక్క, ఎవరికి హైయెస్ట్ స్కోర్ వస్తుంది అంతే. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైస్ చేస్తారు అనేది ఏమి లేదు, అందరికి ఛాన్స్ ఒకేలా ఉంటది, స్కోర్ ఎవరికి వస్తే వాళ్ళు విన్ అవుతారు. ఎస్ అక్క చెప్తున్నాను, చెప్పినా 99,000 వచ్చింది రోహిణి, రోహిణి 98,000 సెలీనా, ఓకే 96,000 నిస్సి జెస్సీలో నిస్సి, 92 వచ్చేసి బ్లెస్సి మోనా. ఇక్కడ నిస్సి ఉండి ఇంకొక అమ్మాయి పక్కకి వెళ్ళిపోతే మాకు ఒక్కళ్ళే కనిపిస్తారు, బ్లెస్సి మోనా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొకరు ఉన్నారు జాషువా డానియల్, అక్షయ రబి, వీళ్ళిద్దరు ఎవరు అఖిల్ అజయ్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు? నానా మీలో ఒక్కళ్ళే ఉండండి, అందరూ ఆన్సర్స్ కలిపి చెప్పేసారు చెప్పినప్పుడు కూడా. అక్షయ, ఓకే, రోహిణి కూడా, లిల్లీ జాయ్, లిల్లీ జాయ్ తర్వాత ఇక్కడ అక్షయ్ అజయ్ వాళ్ళలో ఒక్కడే ఉండండి, ఎవరు ఒక్కదానివే ఉండు, ప్రిసిల్లాను లిల్లీ నువ్వు పక్కకి వెళ్ళిపో అమ్మా, లిల్లీ పక్కకి పో, వీళ్ళలో నుంచి వీడ, ఓకే. అయితే జాషువాగా ఉండు, నీకు ఇంకొక ప్రశ్న వస్తుంది, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పాలి జాషువా, నువ్వు ఇటు చూడు. ఈ ఫైనల్స్ కి చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, క్వశ్చన్ అవ్వటమే, ఇంకెవరు చెప్పే పని లేదు, క్వశ్చన్ చూసుకోవటం, టక్కన ఆన్సర్ చెప్పటం, పక్క నుంచి అదే ప్రాంప్టింగ్ గానీ లేకపోతే వీళ్ళు ఆలోచించడం గానీ నో టైం అన్నమాట, ఎందుకంటే ఇది ఫైనల్స్, సో వాళ్ళు క్వశ్చన్ చదువుకోవాలి, వాళ్ళు వెంటనే ఆన్సర్ చెప్పేయాలి అంతే. ఒకటే క్వశ్చన్ అక్క, మా ఎన్ని క్వశ్చన్స్ అక్క? ఒక్కొక్కరికి ఆరు, వెంటనే టైం ఎక్కువ తీసుకోకుండా ఆన్సర్ చెప్పాలంటే స్క్రీన్ షేర్ చేస్తాను అక్క. ఒక్కొక్కరికి ఫస్ట్ ఎవరు ఉన్నారు అక్క? రోహిణి, రోహిణి వెంటనే నంబర్ చెప్పాలి, వెంటనే ఆన్సర్ చెప్పాలి.
రాజు మేలు కోరిన మొర్దకాయని ఊరి తీయాలని వెరీ గుడ్ ఎక్సలెంట్ అంతే అలా చెప్పాలి పిల్లలు మిగతా ఇంకా రోహిణి తీసాను వెంటనే నంబర్ 70 అక్క 70 70 70 ఏసేని చూడ చెట్టు అక్క మీరు చెట్టు వెరీ గుడ్ మీరు చెట్టు వెరీ గుడ్ నానా సెలీనా సెలీనా రెడీ సెలీనా అన్మ్యూట్ yes అక్క 2000 పాయింట్స్ 92000 పాయింట్స్ ఓకే సెలీనా ఒక నంబర్ సెలీనా 63 63 సిరియా దన్నలోనికి దండులోనికి ఎంత మంది కుష్టు రోగులు వెళ్ళిరి నలుగురు వెరీ గుడ్ అక్షయ్ కాదు నీ పేరేంటి అజయ్ బాబేలు అను మాటకు అర్థమేమిటి పోయింది రాంగ్ పరిపాలనలో పుట్టిరి అలా చాయిస్ చాయిస్ రాదమ్మా ఎవరి దాళ్ళకి ఓకే పాస్ ఓకే జాష్వా పాస్ అనియా మైనస్ ఎంత చూడు ఓకే మైనస్ 71 ఓకే ఓకే జాయ్ అన్మ్యూట్ అక్క 51 అక్క 51 ధనవంతుడైన యవనస్తుడు యేసయ్యను ఏమని పిలిచాడు బోధకుడా yes super 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 ఫర్ జాయ్ నువ్వు వెరీ గుడ్ అయిపోయిందిగా ఇప్పుడు చూడు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ప్లేస్ జాయ్ second place rohini god bless you wonderful third place 92000 nissi very good god bless you nissi wonderful congratulations nana good good very well done god bless you ముగ్గురికి కూడా 500 day celebration లో సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి ఓకేనా god bless you పిల్లలు అందరూ కూడా చాలా 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 బాగా చేశారు అందరం అంటే ఇంటి మహిమ కలుగునగాక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం ఇలా నేర్చుకుంటాం ఎలా ఫీల్ అయ్యారు రేపు చెప్తారు ఇప్పుడు టైం లేదు ఓకే ఓకే అక్క ఓకే 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 ముగింపు ప్రార్థన చేసుకుందామా జాష్వా డానియల్ కేక్ కటింగ్ ఉంది అక్క ఓకే నాన్న జాష్వా డానియల్ రెడీయా శ్యామకి ఏమైనా ప్రేయర్ చేయగలవా సరే సరే ప్రశాంతి అక్క ప్రశాంతి అక్క జాష్వా డానియల్ స్పాట్ ఇచ్చారు జాష్వా డానియల్ కొరకు చిన్న ప్రార్థన చేయండి అక్క బర్త్డే ప్రార్థన డానియల్ సిద్ధంగా ఉన్నావా జాష్వా దేవుల తండ్రి పరిశుద్ధమైన దేవా మీ జనమైన సత్యమైన నామాన్ని బట్టి దేవా ఈ జూన్ తండ్రి స్కూల్లో ప్రభావ తండ్రి చక్కగా దిశగా ఎంతో ప్రభావంగా ప్రభా ఎంతో మేలు తరంగా పెట్టుకోవాలి కార్యం జరిగించావు దేవా వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నిజపడిన వాక్యాన్ని ప్రభా నేర్చుకున్న వాక్యాన్ని బిడ్డల జీవితాలుగా ఫలింపచేయండి ప్రభా ఇంకా మీ జ్ఞానంలో మీ ప్రేమలో మీ అంతృతుల్లో ఆశీర్వించండి పాల్గొన్న బిడ్డలందరినీ మా వారికి ఆశీర్వించి రాబోకాలను సాక్షులుగా దీవించండి దాని మాకు తోడుగున్న దేవా స్తోత్రం చెల్లిస్తూ శ్రేష్ట జీవితాన్ని సాక్షులుగా అమలుంచుకోమని ఏసయ్య శ్రేష్టమైన నామంలో వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ జాషు అన్మ్యూట్ చేసుకో కేక్ కట్ చేయొచ్చా అక్క
ఎస్ నాన్న అందరూ క్లాప్స్ కొడదు ఇంకా గట్టిగా సౌండ్ అట్లా ఓకే మరి పిల్లలందరూ చక్కగా ఈ రోజు హ్యాపీ బర్త్డే విషెస్ నీకు చెప్పారు కదా మరి నీ తరఫున మమ్మీ మాట్లాడతారు అక్క మరి మీ బాబు పాప చాలా తక్కువగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తా ఉంటారు చాలా బాగా వర్క్ చేస్తా ఉంటారు మీరు ఎట్లా ఉన్నారు అక్క బాబు విషయంలో మీరు అవకాశం అని దేవుని కృపను బట్టి మీ ద్వారా మాకు దేవుని కృప అందుతుందండి ఈ హాలిడేస్ లాక్డౌన్ లో దేవుని కృప నిజంగా మా పట్ల దేవుడు కృప కుమరించారన్న ఓకే అక్క చాలా చాలా సంతోషం అక్క మరి ఇంకా పిల్లలందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాము మేము కూడా ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క హ్యాపీ బర్త్డే ఆనంద్ గారికి ఇచ్చే ప్రార్థన చేస్తాను దోషం అయ్యి ప్రిన్స్ ఏది మా హీరో ప్రిన్స్ ఓకే ప్రిన్స్ మీకు కూడా హ్యాపీ బర్త్డే చెప్పుకోవాలి అమ్మ హ్యాపీ బర్త్డే కేక్ పెట్టు చక్క ఎగిరి ఎగిరి ఓకే మన అందరి పక్షాన అన్న ఉన్నారు కదా ఆనంద్ అన్న ప్రార్థన చేస్తారు ముగింపు ప్రార్థన అన్న చేస్తారు అన్న క్లోజింగ్ ప్రేయర్ ప్రార్థన చేస్తాను వినిపిస్తుంది కదా ఎస్ అన్న స్తోత్రములు 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 పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మహిమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాము నాయన మీ ఉచితమైన కృపలు నాయన మీరు మన సజీవులుగా ఉంచి నాయన కరోనా ఫస్ట్ వేవ్ కాలంలోను సెకండ్ వేవ్ కాలంలోను నాయన మీరు నాయన మీరు ఎక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి సురక్షితముగా ఉంచి నాయన ప్రార్థన ద్వారా అనేక విజయాలు మేము చూడడానికి ప్రార్థనలు నాయన చేయముందని నాయన మేము గుర్తెరగడానికి నాయన బిడ్డలు అనేక విషయాలు నాయన ఈ జూమ్ నాయన జూమ్ లో నేర్చుకోవడానికి 420 దినాలు భయపడి తండ్రి బిడ్డలు అనేకమైన పాఠాలు నేర్చుకుని మీ నామాన్ని స్తుతిస్తూ తండ్రి నాయన మీ రాజ్య వ్యాప్తి కోసం నాయన పనిచేయడానికి నాయన ఈ బిడ్డలు మీరు తయారు చేసుకుంటున్న విధానం కొరకే మీకు వందనాలు ప్రభువా ఈ రోజు జరిగించిన నాయన ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి మీకు వందనాలు బిడ్డలను ఆయన వారు నేర్చుకున్న పాఠాల నుంచి తండ్రి వారి జ్ఞానంతో నాయన ఆన్సర్లు చెప్పడానికి నాయన వారికి నాయన మంచి అవకాశాన్ని దయచేశారు తండ్రి మీకు వందనాలు ఇంత గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకు మేము ఏపాటి వారం అయ్యా నాయన మీరు మాకు ఇచ్చిన నాయన అక్క వాళ్ళని బట్టి నాయన సండే స్కూల్ టీచర్స్ అందరిని బట్టి పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి నాయన వారు ఇంకా మీలో ఎదగడానికి సహాయం ఇచ్చేయండి ముఖ్యంగా తండ్రి నాయన ఈ దినమున ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న జాషువా డానియల్ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం బిడ్డ నాయన ఇంకా నాయన నాయన మీ సన్నిధిలో నాయన మీ దయను పొందుకొని మంచి జ్ఞానముతోను బుద్ధి జ్ఞాన వివేకములు మీ సన్నిధిలో ఉన్నాయి కాబట్టి తండ్రి మీ నుంచి వాటన్నింటినీ పొందుకుని నాయన మీకు ఇష్టడిగా ఉండడానికి సహాయం చేయమని దానియలు ఏ విధంగా నాయన ప్రార్థన చేయడం అయినా మీ సన్నిధికి చేరినదో ఆ విధంగా ఈ జాషువా డానియల్ నాయన నాయన యోధుడిగాను ప్రార్థన వీరుడిగాను మీరు నాయన తీర్చి వారి తల్లిదండ్రులకు సమాజానికి నాయన దీవెనకరంగా ఉండడానికి సహాయం చేసి మీ కృప మీ కవితలు మాకు తోడుగా ఉంచి మా అందరినీ మీరు దీవించి ఆస్తిని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come.
thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. చిత్తం పల్లోకం ఎలవేయి వచ్చుందాక మా రాజ్యము నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. అన్న రాలేదా దీవెన? తన యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ ఏకీకృతత్వ దేవుని కృపా సహవాసము నిత్యము మనందరికీ. మరి ఈ రోజు నూతన సంవత్సరము బర్త్డే జరిపించుకుంటున్న జోషువాకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జోషువా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.